హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలై అప్పుడే పదకొండు వారడైతే గడిచిపోయింది ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో కంటెస్టెంట్స్ మధ్య హీట్ అయితే బాగా పెరుగుతూ వస్తుంది అలాగే కంటెస్టెంట్స్కి ఎవరి వారి సపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క మద్దతునైతే తెలుపుతూ వాళ్ళకైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు తాజాగా చూసినట్లయితే సన్నెకి యాక్టర్ విశ్వక్షన్ తన మద్దతును తెలిపినట్టు అందరికీ తెలిసిందే ఇక విశ్వక్షన్ కేవలం మద్దతు మాత్రమే కాదు నేను సన్నీకి ఫ్యాన్ అయిపోయానంటూ చెప్పుకొస్తున్నాడు సో సన్నీకి హౌస్లో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని కూడా ఆయన షేర్ చేస్తూ ఖండిస్తూ వస్తున్నారు సో సన్నీకి ఇంకా గట్టిగా చెప్పాలంటే సన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ లాగా సన్నీ ఆర్మీ అంటూ తనైతే ఒక సైనికుడిని సన్నీ ఆర్మీకి అంటూ చెప్పుకురావడం అయితే గమనార్హం ఇక చూసుకున్నట్లయితే విశ్వక్షేన్ తాజాగా సన్నీకి ఇంట్లో జరిగిన ప్రతి ఇష్యూపై తను నిలబడి మాట్లాడుతూ వస్తున్నాడు తాజాగా హౌస్లో ఫైట్ ట్రక్ టాస్క్లో మనకు చూసుకున్నట్టయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ని అయితే సంపాదించుకున్నాడు మన సన్నీ ఇక సన్నీ ఆ పాస్ను గెలుచుకోవడంపై కొంతమంది అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విషయంలో రవి అయితే మండిపడ్డాడు యాక్టర్ విశ్వక్షే చూసుకున్నట్లయితే రవి ఫస్ట్ వచ్చేసి చీ చిల్లర్ అంటూ చెప్పడం అయితే జరిగింది సన్నీ గురించి ఆ తర్వాత చీ సన్నీ ఇప్పుడు గెలుస్తున్నాడు కానీ ఎవడు సెలబ్రేట్ చేసుకోవట్లేదు అంటూ షణ్ముఖ కూడా చెప్పడం జరిగింది సో దీనిపై తనైతే ఘాటుగా స్పందిస్తూ వచ్చాడు సో సన్నీ వచ్చేసి ఆ తర్వాత రవితో మాట్లాడుతూ మామ హ్యాపీనా మామ అని అయితే అడుగుతారు సో దానికి రవి వచ్చేసి నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ మామా అంటూ చెప్పుకొస్తాడు సో చూసారా ఎలా మాటలు మారుస్తున్నాడో అంటూ రవి గురించి అయితే స్ట్రాంగ్ కౌంటర్ వేసాడు అండ్ అలాగే చూసినట్లయితే పాపం అనిపిస్తుంది అంటూ లాస్ట్లో అండ్ షణ్ముఖ్ మన రవి ఇద్దరు కూడా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు పాపం అనిపిస్తుంది వాళ్ళు గెలిచారు కానీ ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఎవక్షన్ ఫ్రీ పాస్ కోసం అంటూ చెప్తా వస్తాడు షణ్ముఖ్ దానికి విశ్వక్షేణ్ అంటాడు మీరు నేను బయట మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాంలే బాగానే అంటూ చెప్పుకొచ్చాడు సో ఈ విధంగా చూస్తే విశ్వక్షేన్ అన్ని విధాల మద్దతునైతే విజయ సన్నికి ఇస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి అనుమానం కూడా లేదు ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ సంపాదించుకున్న సన్నీకి బయటనే కాదు ఇంట్లో కూడా మనకి నాగార్జున గారు అయితే పెద్దగా పార్టీ సెలబ్రేట్ చేయబోతున్నారనేసి అయితే వార్తలు వస్తున్నాయి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం సో మనం చూసినట్లయితే సాటర్డే జరిగిన ఎపిసోడ్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం లాస్ట్లో అయితే చెప్పి సన్నీని కంగ్రాచులేట్ చేయడం అయితే జరిగింది సో దీంతో సన్నీ గురించి భారీ అంచనాలే ఉన్నాయి సో ఈ విధంగానే కొనసాగితే సన్నీ విన్నర్ దాదాపు అయిపోతాడంటూ అయితే గట్టిగానే టాక్ వినిపిస్తోంది సో దీనిపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు